para ti, ¿no? అపోస్తలైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం మట్టుకు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. చదవబడినటువంటి లేఖన భాగం దేవుడు మన ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించునుగాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, గత 5 సంవత్సరాల నుండి జిఎస్సిఎల్సి భద్రాచలం అనగా లూథరన్ సంఘం భద్రాచలంలో బాలయేసు బారసాల అన్నటువంటి ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుచూ ఉన్నవి. ఏమిటి ఈ బాలయేసు బారసాల ఉత్సవాలు అన్నటువంటి దానిపై నేను మీకు కొంచెం విశదీకరించాలని, మిమ్మల్ని కూడా ఇలాంటి ఉత్సవాలు ఆరంభించుకొనడానికి ప్రోత్సహించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మూల కారణం, పదే పదే ప్రతి ఆరాధనలో మనము విశ్వాస సూత్రం ఒప్పుకుంటాం. విశ్వాసూత్రములో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మనం ఒప్పుకునే విషయం ఏంటంటే అతడు దేవుని నుండి దేవుడు, మనుషు నుండి మనుషుడు, సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు అని మనము ఒప్పుకుంటూ ఉన్నాం. అంటే మన ప్రభు, మన రక్షకుడు క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించి మన కొరకై సెలవు మీద మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి నా రక్షకుడు, నీ రక్షకుడు, నా ప్రభువు, నీ ప్రభువు, ఆయన సంపూర్ణమైనటువంటి దేవుడు, సంపూర్ణమైనటువంటి మానవుడు. మనము మన యొక్క జీవితాల్లో సర్వసాధారణంగా క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్నే చాలా మట్టుకు ఒప్పుకుంటూ దానినే మనము పాటిస్తూ ఉన్నాం. ఉదాహరణకి మనం క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం. అది క్రీస్తు ప్రభు యొక్క పుట్టుక, మన రక్షకుడు పుట్టి ఉన్నాడు, లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని మనం ఈ యొక్క ప్రపంచమంతా ఈ ఉత్సవాలు చేయటం ద్వారా రక్షకుని యొక్క జననాన్ని చాటి చెప్పుచూ ఉన్నాము. తదుపరి వెనువెంటనే మనము మంచి శుక్రవారం ఆరాధనను చేసుకుంటాం, అనగా యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు అందరి రక్షణార్థమై తన యొక్క ప్రాణాన్ని సెలవ మీద మన కొరకు త్యాగం చేసినటువంటి దినం. వెనువెంటనే మరి క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన పండుగను మనము జరుపుకుంటాం, అది ఈస్టర్ పండుగగా మనం భావిస్తాం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని సూచించేటటువంటి పండుగలు, ఉత్సవాలు. ప్రభు పుట్టుక, ప్రభు మరణం, ప్రభు యొక్క పునరుద్ధానం, ఇంకా తిరిగి ఇదే విధంగా ఏటేటా మనము జరుపుకుంటూ ఉన్నాం. కానీ ప్రభువు సంపూర్ణ మానవుడు అన్నటువంటి సంగతి మనము ఎక్క పట్టించుకోం. చదవబడినటువంటి లేఖన భాగం మనం ఫిలిప్పీ పత్రిక నుండి చదువుకున్నాం, 2వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఇదిగో ఇక్కడ చూడండి, మనుషుల పోలికగా పుట్టి
దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మానవ విభాగం, మానవత్వం, ఆయన నీవలే నావలే ఒక సంపూర్ణ మనుష్యుడుగా ఉండడం, తను తాను ఒక దాసుని స్వరూపములో రావడం, మొదటిగా మనుషుని స్వరూపములో రావడం, ఆ మనుషుల్లో మరి అంత తగ్గిపోయినటువంటి ఒక దాసుని స్వరూపమును దాల్చడం, ఇంకా తను తాను రిక్తునిగా ఏమి లేని వాణిగా ఒక స్వరూపము ఒక సొగసైనను లేకుండా ఆయన తను తానును మన కొరకు అప్పగించుకున్నాడు. అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిపూర్ణ మానవత్వం మనము గుర్తించాలి. ఏ రీతిగా క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని మనం ఉత్సవాలుగా చేసుకుంటూ ఉన్నామో, క్రీస్తు ప్రభు యొక్క సంపూర్ణ మానవత్వాన్ని కూడా మనం ఉత్సవాలుగా చేసుకోవాలని జిఎస్సిఎల్సి సంఘం, లూథరన్ సంఘం భద్రాచలంలో గత 5 సంవత్సరాల నుండి ఈ జనవరి వస్తే 6వసారి వారు సల్పుకుంటూ ఉన్నారు. ఇది అందరికీ ఎంతగానో దీవెనగా ఉంటూ ఉన్నది. క్రీస్తు ప్రభు యొక్క మానవత్వం, మన చిన్నపిల్లలు క్రిస్మస్ సమయంలో మనం డ్రామా చేస్తూ ఉంటాం, ఎవరో ఒకరు యోసేపు, మరియమ్మ, చిన్న బాలుడు యేసయ్య, యోసేపు మరియమ్మను తీసుకొని నజరేతు నుండి ఈ బెత్లహేముకు వస్తూ ఉంటే ఆమె ప్రసవ దినములు నిండి ఇక కుమారుణ్ణి కనవలసినటువంటి సమయం వచ్చినప్పుడు ఈ ప్రయాణంలో వారు ఉంటూ ఉండగా ప్రతి సత్రానికి వెళ్తారు. ప్రతి సత్రానికి పోయినప్పుడు అక్కడ ఈ క్రిస్మస్ డ్రామాలో ఎంత చక్కగా చెప్తారు, అయా సత్రంలో స్థలము లేదు, అయా సత్రంలో స్థలము లేదు. యోసేపు మరొక సత్రం దగ్గరికి వెళ్ళి, అయా సత్రంలో ఏమైనా స్థలముందా, నా భార్య నిండు చూలాలు, ఆమె గర్భవతి, ఏమైనా స్థలముందా, సత్రములో స్థలము లేదు, సత్రములో స్థలము లేదు. అంటే ఏ మానవ స్థలములో ప్రభువుకు ఏ చోటు ఇవ్వడం జరగలేదు. మానవులు అందరూ కూడా ఇక్కడ జాగలేదు, ఇక్కడ జాగలేదు, ఇక్కడ స్థలం లేదు, అక్కడ స్థలం. ఆఖరికి జరిగింది ఏంటంటే, అయా సత్రంలో స్థలము లేదు కానీ ఆ పశువుల పాకలో స్థలముంది, ఆ పశువుల కొట్టిలో స్థలముంది, కొట్టములో మీకు ఇష్టమైతే అక్కడ ఉండవచ్చు. సత్రంలో స్థలము లేదు, సత్రంలో స్థలము లేదు. ఆఖరికి క్రీస్తు ప్రభు ఒక పశువుల కొట్టంలో మన రక్షకుడు ఉదయించాడు, జన్మించాడు. మానవులు లోకరక్షకుణ్ణి తిరస్కరించారు. సత్రంలో స్థలము లేదు, సత్రంలో స్థలము లేదు అని తిరస్కరించిన మానవులు, నేనేమంటున్నానంటే ఇప్పుడు పశ్చాత్తాపముతో తిరిగి ఆయనను మన స్థలాల్లోనికి, మన సత్రాల్లోనికి, లేదా మన గృహాల్లోనికి క్రీస్తు ప్రభును ఆహ్వానించుకునేటటువంటి పండుగనే ఈ యేసు బాల యేసు తొట్టెల ఉత్సవాలు. ఆయనను తిరిగి, ఆయనను గూర్చి సాక్ష్యమివ్వడానికి మన యొక్క జీవితాలను మనం సమర్పించుకోవాలి. సత్రములో స్థలము లేదు అన్నటువంటి మనము, ఇదిగో మా సత్రములో స్థలముంది అని ప్రభువును ఆహ్వానించాలి. ఇప్పుడు సత్రములో స్థలము లేదు అన్నటువంటి మనం, మా ఇంటిలోనికి రా ప్రభు, మా ఇంటిలో స్థలముందని ఆహ్వానించాలి. సత్రములో స్థలము లేదన్నటువంటి మనం, మా గుడిలోనికి రా ప్రభు, మేము ఆహ్వానిస్తాం. ఈ ఆహ్వానించేటటువంటి ఉత్సవమే బాలయేసు బారసాల, లేదా ఈ తెలంగాణ మన ప్రాంతాల్లో మనము బాలయేసు తొట్టెల ఉత్సవాలు అని మనం పేర్కొనవచ్చును. మానవాళి రక్షణార్థమై వచ్చినటువంటి యేసుక్రీస్తును మానవ సమాజములోనికి ఆహ్వానించుట ఈ ఉత్సవాలు. క్రిస్మస్ పండుగను మనము 25 డిసెంబర్న ఆచరించుకుంటాం, అది చాలా సంతోషం. కానీ క్రైస్తవ ప్రపంచములో అందరూ కూడా 25 డిసెంబర్న యేసుక్రీస్తు ప్రభు యొక్క జననదినాన్ని, ఉత్సవాన్ని చేసుకున్నారు. మన ఆర్థడాక్స్ సాంప్రదాయానికి చెందినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను, జన్మను వారు జనవరిలో సల్పుకుంటారు, మొదటి వారమున.
అంటే ప్రభు యొక్క జన్మ ఉత్సవాలు ప్రపంచమంతట ఒకే దినమున జరిగేటివి కాదు. కావున యేసుక్రీస్తు లేదా బాలయేసు తొట్టెల ఉత్సవాలు కూడా మనము చేసుకునడానికి ఇది చాలా చక్కగా ఈ విషయం మనకు దోహదపడుతూ ఉంది. ఇది మన సాంప్రదాయం ప్రకారం ఈ తొట్టెల కార్యక్రమాన్ని మనము చేసుకుంటాం. ఎప్పుడు చేసుకుంటాం? నాకు నీకు మనందరికీ కూడా ఈ మనము జన్మించినప్పుడు మనం కూడా ఆహ్వానింపబడ్డాం కుటుంబంలోనికి, ఈ సమాజంలోనికి. అది 21వ దినమున మనం చేసుకుంటాం. నా 21 దినమైంది, మీ 21 దినమైంది. ఆ రోజు మనల్ని తొట్టెల్లో వేయడం జరిగింది. మన కుటుంబీకుల్ని అందరూ కూడా మనము ఆహ్వానిస్తాం, తోటి విశ్వాసుల్ని ఆహ్వానిస్తాం. అంతేకాదు, మన ఇరుగు పొరుగు వారిని కూడా మనం ఆహ్వానిస్తాం, వారు ఎవరైనా సరే. మరి అదే రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత 21వ దినమున మరి మనం యేసయ్యను తొట్టెల్లో వేసేటటువంటి ఈ ఉత్సవం, లేదా మానవ సమాజములోనికి బాలయేసును ఆహ్వానించేటటువంటి ఈ ఉత్సవం మనము చేసుకోవాలని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. దీని యొక్క సిద్ధపాటు మనం ఏమి తబ్బిబుగాను అక్కర్లేదు. నేను ఎప్పుడు తొట్టెల్లో వేయబడ్డప్పుడు ఏం జరిగిందో, మీరు తొట్టెల్లో వేయబడ్డప్పుడు ఏం జరిగిందో, యేసు ప్రభు తొట్టెల్లో వేయబడ్డప్పుడు కూడా అదే జరుగుద్ది అంతే. అంటే మనలో ఒకనిగా మానవాళిని ఆయన ఆశించి, మానవాళిని ఆయన కోరి, ఆ పరలోక వైభవాన్ని వదిలిపెట్టి మానవుడిగా పుట్టి, దాసుడిగా పుట్టి, తను తాను రిక్తునిగా చేసుకొని, శిల మీద మరణము పొందినంతగా రిక్తునిగా చేసుకున్న ఆ ప్రభువుని మనము మన సమాజంలో ఆయనను ఆహ్వానించుకొని మనల్లో ఒకరిగా మనము వాటిని సలుపుకోవాలి. మనం మన తొట్టెల్ని ఎలా అలంకరిస్తాము, మనం ఏ రీతిగా పాటలు పాడుతాం, ఏ రీతిగా ఉయ్యాలను ఊపుతాం, ఇవన్నీ కూడా ఈ క్రీస్తు ప్రభు యొక్క బాలయేసు తొట్టెల కార్యక్రమాల్లో కూడా అదే రీతిగా మనం ఈ ఉత్సవాలని జరుపుకుంటాం. అది ఎప్పుడు జరుగుతుంది? మరి యేసు ప్రభు యొక్క పుట్టుకదినం మనం 25 డిసెంబర్కు మనం పండుగ జరుపుకుంటూ ఉంటే, 21 దినాలు మనం లెక్క పెడితే అది జనవరి 14వ తారీఖున ప్రభు యొక్క 21వ దినం జరుగుతూ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన రీతిగా జిఎస్ఎల్సి భద్రాచలంలో ఉన్నటువంటి లూథరన్ సంఘం ఈ జనవరి 14వ తారీఖు ఈ ఉత్సవాల్ని గత 5 సంవత్సరాల నుంచి వారు చేస్తున్నారు. 6వ సంవత్సరానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. ఏంటి దీని అంతరార్థం? పశువుల తొట్టిలో సత్రములో స్థలము లేదని ప్రభువును పశువుల పాకకు మనం పంపించామే, అక్కడ ప్రభు జన్మించి ఆ తొట్టిలో పరుండబెట్టి ఉన్నాడే. పశువుల తొట్టిలో ఉన్నటువంటి ప్రభువును మనము ఇప్పుడు తొట్టెలలోనికి తీసుకొని వస్తాం. అంతే, ఇంకా దీనికంటే మించి ఏమీ లేదు. అక్కడ పశువుల కొట్టములో ప్రభు తొట్టిలో పడినటువంటి ఆ ప్రభువును పశువుల తొట్టిలో నుంచి మానవ తొట్టెలకు ప్రభువుని మనము తీసుకొని వస్తాం. ఎందుకంటే పశ్చాత్తాపముతో సత్రంలో స్థలము లేదు అన్నటువంటి మనం కనీసము ఆయన లోకరక్షకుడు పుట్టి ఉన్నాడని గ్రహించిన సమయాన ఆయనను మనము ఈ తొట్టెల కార్యక్రమంలోనికి, మానవ జాతిలోనికి మనము ఆహ్వానిస్తాం. అంటే పశువుల కొట్టము నుండి ఇంటిలోనికి, చూస్తున్నారు కదా, పశువుల కొట్టానికి పంపించాం ఆయనను, ఇప్పుడు ఆయనను తిరిగి మన ఇంటికి తీసుకొని వస్తూ ఉన్నాం. వెలగొట్టిన ప్రభువుని తిరిగి మనం ఆహ్వానించుకుంటాం. రెండవది, పశువుల మధ్యలో ఉన్నటువంటి ఆ బాలయేసుని ఇప్పుడు కదా, అక్కడ గొర్రెలు, అక్కడ ఆవులు, అక్కడ ఇంకా ఒంటెలు, బహుశా ఆ తొట్టిలో ఆ కొట్టంలో ఏమేమి ఉన్నాయో, ఆ పశువుల మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రభువుని మనము మానవుల మధ్యలోనికి, ఎందుకంటే ఆయన మానవ స్వరూపమును దాల్చాడు, దాసుని స్వరూపమును దాల్చాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయనను మన మానవుల మధ్యకి ప్రభువుని ఈ తొట్టెల ఉత్సవాల ద్వారా మనము చేసుకుంటాం. ఒకటి, కొట్టము నుండి ఇంటిలోనికి, పశువుల మధ్య నుండి మనుషుల మధ్యలోనికి.
పశువుల తొట్టి నుండి, ఎందుకంటే ఆయనను ఎక్కడ పరుండబెట్టారంటే పశువులు ఏదైతే దానా మేత మేస్తాయో ఒక దాంట్లో వేస్తాం కదా మేత, ఆ మేత తినేటటువంటి ఆ తొట్టిలో ప్రభువును పరుండబెట్టారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, నాయనా సాల్లే ఇప్పుడు నువ్వు తొట్టెలలోనికి, తొట్టిలో నుండి, పశువుల తొట్టిలో నుండి మానవుల తొట్టెలలోనికి మనము ప్రభువుని ఆహ్వానిస్తున్నాం. పశువులు ఉండేటటువంటి ఆ కొట్టం అనగా పశువుల అశుభ్రతలో నుండి, మనకు తెలుసు కదా కొట్టం అంటే అక్కడ ఆవులు పేడ వేస్తాయి, అవి మూత్రం పోస్తాయి, ఇంకా ఆ చెత్త అక్కడే ఉంటుంది, ఆ దొడ్డి అక్కడే ఉంటుంది, ఆ పరిట అలాంటి అశుభ్రమైనటువంటి, అంటే మానవ ఆలోచన ప్రకారం అశుభ్రమైనటువంటి ఆ పశువుల అశుభ్రత నుండి శుభ్ర పరిసరాలకు ప్రభువుని మనము తీసుకొని వస్తూ ఉన్నాం. ఐదవది, పశువుల అరుపుల నుండి కదా, మరి ప్రభు పడుకుంటాడు, అక్కడ ఒక ఆవు మే అని ఏరుస్తుంది, ఒక మేక మే అని అంటుంది, మరి ఇలాంటి పశు అరుపుల నుండి ఈ తొట్టెలో వేసినటువంటి ప్రభువుకి మానవ లాలిపాటలు, ప్రభువుకు జోలపాటలు, ప్రభు చక్కటి పాటలతో మనము ప్రభువుని ఆయన ఈ తొట్టెల కార్యక్రమంలో ఆహ్వానించుకుంటాం. ప్రియమైనటువంటి వారులారా, ఇది చక్కగా ఈ ఉత్సవాలను సరిపేటటువంటి వారు స్త్రీల సమాజం. అందుకొరకే నేను ప్రతి సంఘంలో ఉన్నటువంటి స్త్రీల సమాజం వారిని ఈ బాలయేసు తొట్టెల ఉత్సవాలను చేయాలని నేను ప్రోత్సహిస్తున్నాను, మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. తల్లుల జోలపాటలే కదా, మరి ఇప్పుడు మరియమ్మ పాట పాడాలి. యేసుప్రభు పుట్టకముందే దూత వచ్చినప్పుడే మరియమ్మ పాట పాడింది, నీ దాసురాలను ఆయన కటాక్షము నా మీద ఉండునుగాక అని. మరి ఆ మరియమ్మ పాటలు మనము ఆ తొట్టెలో వేసినటువంటి ఈ బాలయేసుకు మనము తల్లులు మీరు పాడాలి. ఎట్లయితే మీరు ఈ చిన్న బిడ్డల్ని మీరు పెంచుతారో పాటలతో, అదే రీతిగా మనము జోలపాటలు పాడి బిడ్డల్ని లాలించిన విధంగా బాలయేసుకు కూడా మనం పాటలు పాడాలి. పాటలు పాడాలంటే పాటలు కట్టాలి. ఒక్కొక్క స్త్రీ, ఒక్కొక్క స్త్రీ సహవాసం వారు, స్త్రీల సహవాసం వారు, ఒక్కొక్క సంఘం నుంచి వచ్చేవారు ఒక్కొక్క పాటను కట్టుకొని ఈ ఉత్సవాలకు రావాలి. అది మన క్రీస్తు ప్రభుకు మన కానుక. బాలయేసు లోకరక్షకుడని చాటి చెప్పే పాటలు సుమ, ఎందుకంటే ఆయన లోకరక్షకుడని ప్రకటించేటటువంటి ఇది ఒక మంచి మనకి పాటల్లో ఉండేటటువంటి సందేశం ఈ అవకాశం. మన కీర్తన పుస్తకంలో ఆల్రెడీ మనకు ఒక పాట ఉంది కదా, లాలి 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 లాలమ్మ లాలి లాలంచు పాడరే బాలయేసునికి. ఈ కీర్తన పుస్తకంలో ప్రభువుకు ఆల్రెడీ ఒక చక్కటి పాట మనం చూస్తూ ఉన్నాం. లాలి 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 లాలమ్మ లాలి లాలి అని పాడరే బాలయేసునకు, లాలి లాలనిచు పాడరే బాలయేసునకు లాలి. ఈ పాట మనం అందరం ఆ చిన్నపిల్లని తొట్టెళ్ళేసినప్పుడు పాడుతూనే ఉన్నాము. ఏసయ్యకు లాలి పాడుతున్నాము, కాకపోతే మనకు దాన్ని అన్వయించుకుంటున్నాం. ఇప్పుడు ఏ బాలయేసుకే స్వయాన ఈ పాట పాడేటటువంటి సమయం, అవకాశం ఈ బాలయేసు తొట్టెల ఉత్సవాల్లో మనకు దొరుకుతూ ఉంది. మన క్రైస్తవ పండుగలు చాలా మట్టుకు కూడా గుడిలో లేదా గుడి లోపల చేసుకునేటటువంటి పండుగలే. క్రిస్మస్ పండుగ చూడండి, ఎంత చక్కగా మనం గుడిని డెకరేట్ చేసుకుంటాం, గుడి లోపలికి పోతాం, పండుగ చేసుకుంటాం, మళ్ళీ బయటకు వస్తాం. గుడ్ ఫ్రైడే క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని మనము స్మరించుకునేటటువంటి మంచి శుక్రవారం, గుడిలోనికి పోతాం, ఆరాధన చేసుకుంటాం, మళ్ళీ బయటకు వస్తాం. క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన పండుగ ఈస్టర్ అని గుడిలోనికి పోతాం, పండుగ చేసుకుంటాం, బయటకు వస్తాం. అంటే ఈ భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఈ లోపల జరిగేటి అంత మన 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 సాంప్రదాయానికి సరి అయినటువంటివి కాదు. బయట మరి ఏ పండుగలన్నా భారత సాంప్రదాయంలో, మన భారతదేశానికి చెందినటువంటి ఏ మత సాంప్రదాయం అన్న తీసుకోండి, చాలా మట్టుకు బయట జరిగేటటువంటి పండుగలు. కాబట్టి ఇది ఒక ఉత్సవం, ఇది ఒక పండుగ కాకుండా ఇది ఒక ఉత్సవం.
బయట అందరికీ తెలుస్తుంది. కాకపోతే మెదక్ డయసెస్లో మనం చక్కగా లేదా మెథడిస్ట్ మిషనరీ సాంప్రదాయంలో ఈ జాతరలు మనకున్నాయి. దారూర్ జాతర, మెదక్ డయసెస్లో క్రీస్తు పునరుద్ధాన జాతర లేదా క్రీస్తు జయంతి జాతర, ఇవి బయట జరిగేటటువంటి, ఇవి అందరి కొరకు, అందరి దీవెన కొరకు. ఇక్కడ ఉన్నటువంటి సందేశం అందరి కొరకైనటువంటి సందేశం. ఈ బాలయేసు తొట్టెల ఉత్సవాలు కూడా ఇది బయట జరగవలసినటువంటి ఉత్సవాలు లేదా పండుగలు. యేసు ప్రభు తొట్టెల, దీంట్లో ఉన్నటువంటి సందేశం ఈ పండుగ, ఈ ఉత్సవాలు అంతట్లో కూడా ఒకే ఒక ధ్యేయం ఏంటంటే లోకరక్షకుడు పుట్టియున్నాడని మనము తీర్చి చెప్పడం. ఇదే సందేశం. మానవ లోకానికి రక్షణ యొక్క నిరీక్షణ ఉన్నదని ఈ బాలయేసు రక్షకుని ద్వారా అని మనం చాటి చెప్పుతాం. ఈ ఉత్సవాల్లో జరిగేటటువంటి ప్రతి ప్రార్థన, ఈ ఉత్సవాల్లో జరిగేటటువంటి పాడేటటువంటి ప్రతి పాట, ఈ ఉత్సవాల్లో జరిగేటటువంటి ప్రతి సందేశం, ఈ ఉత్సవాల్లో జరిగేటటువంటి ప్రతి కార్యక్రమం సందేశం ఒకటే, ఒకటేంటంటే లోకరక్షకుడు పుట్టియున్నాడు, నా రక్షకుడు పుట్టియున్నాడు, నీ రక్షకుడు పుట్టియున్నాడు, ఆయనను ఆశ్రయించిన ప్రతి వారి యొక్క పాపములు ఆయన క్షమించి ఆదుకునేటటువంటి రక్షకుడు ఉద్భవించాడని మనము చాటి చెప్పుచూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారు, ఇది కేవలము ఒక వేదాంత పరంగా మనం చూశాము. ఆయన సంపూర్ణ దేవుడు, సంపూర్ణ మానవుడు. వేదాంత పరంగా ఈ బాలయేసు తొట్టెల ఉత్సవాలు వేదాంత పరంగా పరిపూర్ణ మానవునిగా క్రీస్తు ప్రభువుని మనము ఆశ్రయించుట, ఆహ్వానించుట. మరి సాంప్రదాయ ప్రకారం మనము దీన్ని ఒక ఉత్సవంగా, ఒక పండుగగా లేదా ఒక తొట్టెల 21 దినం చేయటం ద్వారా ఒక చక్కటి సాంప్రదాయ బద్ధంగా, సాంస్కృతిక బద్ధంగా మనం దాన్ని చేస్తూ ఉన్నాం. కాకపోతే సామాజిక పరంగా ఈ కోవలో, ఈ దృక్పథంలో దీన్ని చూస్తే, మీ ముందు ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేను పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. 5 సంవత్సరాల క్రితం లేదా దాదాపు 6 సంవత్సరాల క్రితం భద్రాచలంలో ఈ ఉత్సవాలు మొదలుపెట్టినప్పుడు అనుకోని విధంగా అక్కడున్నటువంటి భక్తులు ఒక పని చేశారు. ఏం చేశారు అంటే ఆ తొట్టెల దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేసుకొని ఆ తొట్టెలో వాళ్ళ కానుకను వేయడం జరిగింది. ఇది మేము అనుకోలేదు, కానీ భక్తులే స్వయాన వారంతట వారే వేయడం మొదలుపెట్టారు. ఇందులో ఒక 3 రకాల కానుకలు మనం ఊహించవచ్చు అనుకుంటే, లేదు అంటే దానికి దీనికి ఏం సంబంధం లేదు. 1, ఆరాధనలో జరిగేటటువంటి సాధారణ కానుకలు. 2, కొన్ని కుటుంబాలు దేవునికి ఇది మొదటిసారి, ఒకవేళ మీరు చేసినట్టుంటే అది కాదు, కానీ 2-3 సార్లు చేసినప్పుడు ఎవరో ఒకరు వారి మనసుల్లో ప్రభువుకు ప్రార్థన చేసుకొని ఒకటైతే వారి కుటుంబ తరఫున ఒక ప్రత్యేకమైనటువంటి కానుక మళ్ళా వచ్చే సంవత్సరం అయ్యేటటువంటి ఉత్సవాలకు తెచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు ఒక బంగారు ఉంగరమే దేవచ్చు ప్రభుకి, ఒక వెండి ఉంగరమే దేవచ్చు, లేదా దేవుడు వారికి ఇచ్చినటువంటి దాన్ని బట్టి వారు ఏమైనా దేవచ్చు. అలాంటి కానుకలు 2వ కోవకు. 3వ కోవకు చెందింది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ప్రతి సంఘంలో ఉన్నటువంటి స్త్రీల సమాజం, సమాజ ఒక్కొక్క వాళ్ళు వస్తున్నారు కనుక వాళ్ళ వాళ్ళ ఉమెన్స్ ఫెలోషిప్ తరఫున ఒక చక్కటి కానుకను ఈ సందర్భానికి తీసుకొని వస్తే సాంఘికంగా, మరి ప్రభు వచ్చిందే బీదల కొరకు, ప్రభు వచ్చిందే పేదల్ని ఆశ్రయించడానికి, అనేకమైనటువంటి పేదల్ని ఆయన చేర్చుకున్నాడు. లూకాసు వార్త అంతా కూడా ఆయన పేదలు. ఆయన యేసు ప్రభు వచ్చింది ఎందుకంటే బీదలకు సువార్త ప్రకటించడానికి ఆ ప్రభు వచ్చాడని ప్రభే చెప్తున్నాడు. మరి బీదలకు సువార్త ఇందులో ఎక్కడుంది అని అంటే, ఈ కానుకలన్నింటినీ పోగు చేసి మన యొక్క డయసెస్లో లేదా ఈ సంఘంలో దీనిని నేనేమని పేరు పెడుతున్నానంటే ఇండియన్ ఫాస్టర్షిప్ ఎండోమెంట్. ఈ వచ్చినటువంటి కానుకల్ని
మనం ఎవరో సాయం చేస్తే ఎవరో బీదవాళ్ళని మనం హాస్టల్లో చదివించాలన్నది కాకుండా వీటి ద్వారా దీన్ని ఎండోమెంట్ చేస్తే దీన్ని వచ్చేటటువంటి ఇంట్రెస్ట్ ద్వారా పిల్లలకి అనాథ పిల్లలకి పేద పిల్లలకి అభాగ్యులైనటువంటి వారికి మనం వారికి హాస్టల్లో చదివించి స్కూల్లో వేసి వారిని పెంచి పెద్ద చేసి ఏ లాయరో ఏ ఐఏఎస్ఓ ఏ ఇంజనీరింగో ఏ ఎంబీబీఎస్ఓ లేకుంటే ఇతరితర వాళ్ళకి ఇష్టమైనటువంటి గొప్ప పదుల్లోనికి ఎదిగేటటువంటి అవకాశం సాంఘిక అభివృద్ధి మనము తద్వారా ప్రభు యొక్క ఆశయాన్ని ఈ రీతిగా నెరవేర్చగలుగుతామని నేను అనుకుంటూ ఉన్నాను. ఇవి ఉత్సవాలు అన్నాం మనం. ఈ ఉత్సవాల్లో అయిన తర్వాత బయట అన్నాం, భద్రాచలంలో చూసినప్పుడు ఒక పెద్ద ఒక ఇల్లు వారు కట్టిండ్రు ప్రభు కొరకే, ఒక కొత్త తొట్టెలు వాళ్ళు తెచ్చిండ్రు ప్రభు కొరకే. ఆ ఇంటిలో చక్కగా డెకరేట్ చేసి తొట్టెలు అక్కడ పెట్టి చేసిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉండగా అయిపోయిన తర్వాత బయట మైదానంలో చక్కగా పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ నాటకాలు వేస్తూ అడుగులు కలుపుతూ వారు ఎంత గొప్ప ఉత్సవాలు చేశారు. నేను కూడా అందులో అది మొదటి సంవత్సరం గనక ఆహ్వానింపబడి అందులో పాల్గొనే కృప దొరికింది. అంటే పాటలు ప్రభుకు ప్రభు జన్మించాడన్నటువంటి చెప్పేటటువంటి సందేశ పాటలు మనం కట్టాల. ప్రతి స్త్రీల సహవాసం ఒక్కొక్క గుడి నుంచి వచ్చారు, ఒక్కొక్క పాట ఆ సంవత్సరం కొరకు కట్టుకొని రావాలా, మీరు అక్కడ పాడాలి. కేవలం పాటలు పాడడమే కాదు, మంచి జానపద గీతాలు జానపద పాటలు ప్రభు పుట్టాడని మనము ఆరు. కోలాటం కోలాటం మీద ఆడేటటువంటి పాటలు, కోలాటం ఉయ్యాల చుట్టూ మనము తిరుక్కుంటా వేసినా సరే లేదా మైదానంలో బాహాటంగా అందరికీ పాల్గొనేటట్టు వేసినా సరే అడుగులు ఆడవాళ్ళు అయితే చక్కగా అడుగులు కలుపుకుంటూ పాడతారు. అడుగులు కలుపుకుంటూ పాడేటప్పుడు క్రీస్తు ప్రభు యొక్క చిన్న బాలయేసును స్మరించే పాటలు, ఆయన రక్షణ ఇచ్చేటటువంటి పాటలు, జడలు అల్లుట మన తెలంగాణ సాంప్రదాయ ప్రకారం జడలు అల్లుతారు. ఆ జడలు అల్లుకుంటూ పాటలు పాడొచ్చు, మళ్ళీ విప్పుకుంటూ పాటలు పాడొచ్చు, డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడొచ్చు. అడుగు డప్పులు కొడుతూ అడుగులు వేస్తూ లేదా లెజిమ్స్ అంటాం కదా, లెజిమ్స్ ఆడుతూ ఇవన్నీ కూడా ఈ బయట ఉత్సవానికి మనవారు ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఆహ్వానితులే. బాలయేసు రక్షకుడని తద్వారా మనము చాటి చెప్పుచు ఈ ఉత్సవాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం. ఈ నేను అన్నాను కదా 2014 సంవత్సరం మొదటిసారిగా భద్రాచలంలో మేము చేసినప్పుడు బాలయేసు బారసాల అని చేసినప్పుడు అక్కడ చక్కగా గ్రామం అంతా వచ్చేసిండ్రు, ఆడవాళ్ళందరూ వచ్చేసిండ్రు. ఆ రోజు మనము మన ఏ పునరుద్ధాన జాతర లేదా జయంతి జాతరలో ప్రసాదం ఇచ్చినట్టు అందరికీ కూడా ప్రసాదం ఇచ్చారు. మనకు ఆ సాంప్రదాయం ఉంది కనుక మెదక్ డయసిస్లో ఆ ప్రసాదం మనం అందరికీ ఇయ్యవచ్చును. ఉయ్యాల ఎంతో చక్కగా వారు డెకరేట్ చేసినారు. అందరు కూడా కొత్త కొత్త బట్టలు వేసుకొని ఈ ఉత్సవానికి వచ్చారు. చిన్నపిల్లల్ని పుట్టిన పిల్లల్ని ఒక సంవత్సరం ముందున్నటువంటి పిల్లల్ని తీసుకొని వచ్చారు. అయిన తర్వాత అంతేకాకుండా చక్కటి మధ్యాహ్న విందు, అందరికీ భోజనం. ఇక ఈ ఆరాధన జరిగినటువంటి విధానం నేను చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి బిషప్ గారు దీన్ని మొట్టమొదట అందరికీ పరిచయం చేసి మొదటి వరుసలో ఒక సంవత్సరంలో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని తలులు ఎత్తుకొని ఈ యొక్క ఆరాధనలో పాల్గొనడం చాలా దీవెనకరం అనిపించింది. అయిన తర్వాత ఈ తొట్టెల కార్యక్రమం పాటలు అయిన తర్వాత ప్రతి వారు వచ్చి వారి చిన్న బిడ్డల్ని తొట్టెల్లో వేసి అక్కడ అయ్యగారి చేత లేదా అమ్మగారి చేత ప్రార్థన చేసుకొని వారు తిరిగి ఆ బిడ్డను తీసుకొని వెళ్ళడం, అదంతా వాళ్ళంతలో వాళ్ళే చేసుకున్నారు. కొంతమంది స్వయాన్ వచ్చి ఉయ్యాల దగ్గర పాటలు పాడుక ప్రార్థన చేసుకొని అందులో కానుకేయడం నేను ఇంతకుముందే మీకు చెప్పాను. అంతేకాకుండా పిల్లల కొరకు ప్రాధాయపడుతున్నటువంటి యవన స్త్రీలు పెళ్ళయి చాలా మట్టుకు చాలా వ్యవధి అయిన తర్వాత పిల్లలు కానీ వారు కూడా నూనె రాయించుకొని ప్రార్థన చేసుకునేటటువంటి చక్కటి అవకాశం వారు అక్కడ కలగజేశారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మరి అందరికీ ప్రసాదం, అందరికీ భోజనం, అందరూ పాటలు, అందరూ ఆటలు, అందరూ ఉత్సవాలు, తిరిగి మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళీ చేసుకొని
ఈ వేదాంత పరంగా, ఈ యొక్క సాంప్రదాయ పరంగా, సాంఘిక పరంగా, ఉత్సవాల పరంగా, ఇవన్నిటి ద్వారా భారతదేశపు క్రైస్తవులకు మరొక మంచి ఈ ఉత్సవాలు పండుగ దేవుడు మనకిస్తున్నాడు. దీన్ని ఆచరించుకుందాం. ఇది మన సాంప్రదాయబద్ధంగా చేసేది గనక దీని ద్వారా అసలైన ససలైన సాక్ష్యం వెలబడుతుందని నా యొక్క ప్రగాఢ విశ్వాసం. పాల్గొనండి, ప్రభుకు సాక్ష్యం ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.